పరిష్కరించాలి ఈత గుడ్ల సంఘం డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలి పరిష్కరించాలి ఈత గుడ్ల సంఘం డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలి పరిష్కరించాలి ఈత గుడ్ల సంఘం డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలి పరిష్కరించాలి మరియం పెంటలో డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలి పరిష్కరించాలి మరియం పెంటలో డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలి పరిష్కరించాలి మరియం పెంటలో డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలి డ్రైనేజ్ పరిష్కరించాలి మన సిపిఎం నాయకుడు జయరాజ్ గారు తెల్లారా మరి మేము సిపిఐ పార్టీ పక్షంగా 16, 17, 18 తారీఖుల్లో దాదాపు 23 వార్డులు మా పాదయాత్రలో తిరిగాం. ఈ పాదయాత్ర తిరిగినటువంటి మేము కనుగొన్న అంశాల్లో ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది. డ్రైనేజీలు మున్సిపల్ ఏర్పాటు చేశారు కానీ అందులో నీటి పారుదల ఎలా పోయేదో దానికి మాత్రం మనం పరిష్కారం చూపించలేదు. మేమైతే ట్రైన్ కట్టా అయిపోయింది, కాంట్రాక్ట్ అయిపోయింది అన్నారే కానీ ఆ పారుదల ఖచ్చితంగా ఉండాలా? ఎందుకంటే మనకి ఇక్కడ చాలా వార్డులు ఎస్సీ ఎస్టీలు నివసిస్తూ ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీకి సంబంధించి సప్లాను ఫండ్స్ వస్తామని, మరి ఫండ్స్ వాళ్ళు మున్సిపాలిటీ ఏ విధంగా వాటి ప్లాన్ చేసి ఖర్చు పెడుతున్నారో ఆ విషయం అర్థం కావట్లేదు. సప్లా ఫండ్స్ వస్తేనే కానీ ఆ ఫండ్స్ పెరిగిపోతామని ఇక్కడ మేము కోరేది ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ సప్లా ఫండ్స్ సక్రమంగా ఎస్సీ అంటే ఈ పేద పడు బలి వర్గాలు మరిపుకి ఎస్సీ ఎస్టీ లబ్ధి చూస్తూ ఉన్నారు. అక్కడ సప్లా ఫండ్స్ ఇప్పటికైనా సరే మున్సిపాలిటీ వాళ్ళు ఈ వాటర్లో గుర్తించి ఒక డ్రైనేజ్ సమస్యలు కానీ రోడ్డు సమస్యలు కానీ శ్మశానాలకు సంబంధించి ప్రహరీలు కట్టేదానికి కానీ మున్సిపల్ శాఖ వారు ఖచ్చితంగా ఎస్సీ